ఎగ్జామ్ పేపర్స్ ఇద్దేవాడు నీ భక్తుడో కాదు, వాడు నాకు మార్క్స్ వేసి ఎలా చూడు స్వామి. ఏ మిస్టర్, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఎ బ్యాగ్. అలాగా? నౌ దట్ ఇస్ ఎ బ్యాగ్. తీసుకో. ఒక్కొక్కటి 10 రూపాయి. ఇందాక వాడి దగ్గర కొన్నా. టికెట్ టికెట్ కండక్టర్, కొంచెం బస్సు ఆపుతావా? దేనికోసరికి? నేచర్ కాల్. అరే ఇందాక ఆపరాం కదా, గప్పడం చేసినావు. అప్పుడు రాలేదయ్యా, ఇప్పుడు వస్తుంది, అర్జెంట్. నీకు కావాల్సి వచ్చినప్పుడల్లా ఆపాం, మేము ఆపినప్పుడే నువ్వు పోసుకోవాలి. అది కాదయ్యా, అర్థం చేసుకో. అరే ముంగట డాబా వస్తుంది, అక్కడ మస్తు సేపు ఆపుతాం, నువ్వు కావాల్సినంత సేపు పోసుకో. జర ఊపి పట్ట రాదే. డాబా వచ్చేటప్పుడు ఒక్కసారి ఊకో. టికెట్ టికెట్ నీకేమైందమ్మా? నేను ఇక్కడ కూర్చోలేను, ఇంకో సీట్ చూపించు. గా సీట్ కి ఏమైంది? మస్తుకున్నది. ఏమైందో నువ్వే చూడు. కదేందువా, చిన్న పోరలక్కడ పోసేసినావు. అంత అర్జెంట్ అని చెప్తే కప్పుడు ఆపెట్టాడు కదా. నేను చెప్పేది ఏంటవా? ఓలే ఓమ్మా, మీ పోరను కూడా జరదించు. మా వాడికి రావట్లేదండి. పెద్దోళ్ళే సీట్లు ఖరాబ్ చేస్తున్నారు, పోరడు ట్రై చేసుకుంటాడు, జరదించు. హాయ్ రే హాయ్. పంటల్లోనే పోసిండు కదా, ఇది ఎంతసేపు చేస్తుండు, ఎంత స్టాక్ పెట్టిండో. ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు పెద్దలు ముసలోళ్ళు ముత్తుకోలు లేచిరోలు పండుకునోలు అందరు తింటారువా హైదరాబాద్. ఆకలుండదు, దాహముండదు నిన్ను చూస్తుంటే. కాళీ కాళీ, దేంటో టిఫిన్? ఇది నన్ను చూస్తే ఆకలేదన్నారు? ఎవరో రాశారు, ఎవరో పాడారు, మేం వాడాం. మేము వండాం. ఆ మూడగిన్నె మోత తీసి చూడండి. వెరీ గుడ్. దేవిటో రైతు బజార్ పెట్టావు ఇక్కడ? అదే మీ ఫుడ్. అది తినే అన్నయ్య గారు 5 కేజీలు తగ్గారు. వాడొకడు, వాడు తిండు, నన్ను తిన్నవాడు. ఎలా తింటానుకున్నావు? పైగా కాకరకాయ ఒకటి, ఇది తింటే ఒకటే చేదు. ఏమిటమ్మా ఇలా చిక్కిపోయావు? మీ మీద బెంగతో. ఏమిటి అలా చూస్తావు? అమ్మాయి వచ్చేసింది కదా, వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. పెసరట్టు ఉప్మా చాలా ఇష్టం మీకా అమ్మాయికా? ఏమిటమ్మా జలుబు చేసిందా? అవును డాడీ. ఎందుకు చేయదు? రాత్రిలో రెయిన్ డాన్సులు చేస్తుంటే. చూ డాడీ, 4 నెలల తర్వాత ఇంటికి వస్తే మమ్మీ కొంచెం కూడా ప్రేమ లేకుండా ఎలా అడుగుతుందో. అందుకే నాకు హాస్టల్ లోనే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు ఎలా తట్టుకుంటున్నావు డాడీ? పరీక్ష ముందు రోజు వెళ్ళావు కదూ, రాధా ఫోన్ చేశాడా? వెళ్ళావా లేదా? హాయ్ అక్క. హాయ్. సుబ్రహ్మణ్యం ఎవరు? వారితో తిరుగుతున్నావంట.
పెట్టుకోవద్దు, అది కుక్క పిల్ల పేరు. అమ్మో చాలా ఉన్నాయే, నా కొన్ని డబ్బులు ఇస్తావా? మీ దగ్గర కూడా ఉన్నాయి కదా. ఉండు, ఇందులో నీకు కొన్ని ఇస్తాను. పెద్దనా, మీరు ఎంత మంచారో నాకు అర్థం కావట్లేదు. అంకుల్, అంకుల్ రాదు ఇక్కడ. ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడేమైంది? రాగానే నా మీద చాడీలు చెప్పాడు, వాడి గురించి నేను చెప్పలేనా? ఏం చేశాడు? ఉప్మాలో రాయి వచ్చిందని కాలేజ్ క్యాంటీన్ లో స్ట్రైక్ చేశాడు. ఈ విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది, వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగా? అంటే ఏమిటి? నీ కొడుకు సినిమా హాల్ దగ్గర బ్లాక్ టికెట్స్ అమ్మే వాళ్ళతో ఫైటింగ్ చేశాడు, పోలీసులు కూడా వచ్చారు. అసలు మీ అబ్బాయి కుడి చేతి ఉంగరం ఏమైందని అడిగారా మీరు? ఏంటే, ఎవరికైనా తొడిగేశాడా? వాడు తొడగల, చందు చేత కిందరికి తొడిగిచ్చి ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేయించాడు. అయితే అన్నయ్య కాలేజ్ హీరోనా? హీరో కాదు, జీరో. రేపు రిజల్ట్స్ వచ్చాక మీకే తెలుస్తుంది వాడి క్లాస్ వస్తుందో నా క్లాస్ వస్తుందో. ఓహో, అందుకే దొరగారు కామ్ గా వెళ్ళి పైన పడుకున్నారు. పైనున్నాడా? ఏ కృష్ణ, అయ్యో ఇంత వయసు వచ్చినా వీళ్ళు కొట్టుకోవడం తిప్పుకోవడం మానలేదు, చంపేస్తారు. ఏంటమ్మా, ఏమైంది? ఎంత పని చేసావమ్మా? మీ ఇద్దరికి ఎన్ని గొడవలు ఉంటే మాత్రం ఇంత పని చేస్తావా? అసలు నిజంగా నేనేం చేయలేదు. కృష్ణవేణి, తింటావా? తినమ్మా, తీసుకో. డియర్ స్టాఫ్ మెంబర్స్, త్వరలో మన కొత్త రాధాకృష్ణ ఫార్మాస్యూటికల్స్ ఫ్యాక్టరీ ప్రారంభం కాబోతోంది. రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారం ఇంకా 10 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కావాలి. ఇన్ దిస్ రిగార్డ్ ఐ వెల్కమ్ సజెషన్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సార్, బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు కదా? మా ఇద్దరు ప్రాపర్టీస్ ఫ్లడ్ చేసి ఆల్రెడీ బ్యాంక్ లోన్ తీసుకున్నాం. పోనీ, మన సిస్టర్ కన్సర్న్ రాధాకృష్ణ చిట్స్ లో ఫండ్స్ ఉన్నాయి కదా సార్, అవి కొత్త ఫ్యాక్టరీ డైవర్ట్ చే. సారీ మూర్తి గారు, దిస్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ. ప్రజల డబ్బుని ఇలా సొంత ఫ్యాక్టరీకి ఉపయోగించుకోవడం చాలా తప్పు. వి షుడ్ నాట్ మిస్యూజ్ పబ్లిక్ మనీ. అంకుల్, ఐ హావ్ స్మాల్ సజెషన్. చెప్పు. మన కంపెనీకి ప్రజల్లో మంచి గుడ్ విల్ ఉంది కదా, ఇప్పుడు కొత్త ఫ్యాక్టరీకి ఆ ప్రజల నుంచి డిపాజిట్స్ ఇన్వైట్ చేస్తే. గుడ్, వెరీ గుడ్ ఐడియా. మూర్తి గారు, సార్ బాబాయ్ ఫోన్ చేసి పంతులు గారిని వెంటనే రమ్మని చెప్పండి. హరిద్రుడా, రండి శాస్త్రి గారు. నమస్కారం. బాగున్నారమ్మా? పండురంగారావు గారు మా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు, రండి. మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయండి. ఒరే అప్రాచ్య విధమా, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముహూర్తాలు పెట్టాం కదా, ఆ కాగితాలు బయటికి తీ. ఎప్పుడో వచ్చాడు అండి, ఇదిగో ఈ వెనక నుంచి లేట్. మజ్జిగ తీసుకోండి. చాలా సంతోషం తల్లి, మజ్జిగ దాహం తెచ్చారు. ఇప్పుడు తీసుకో. ప్రశస్తంగా ఉంది తల్లి. అయ్యా, మీ ఇరువురి రాశి ఫలాల ప్రకారం నెక్స్ట్ మంత్ 27న శుభమైనటువంటి ముహూర్తం, సూపర్ ముహూర్తం ఉందని చెప్తున్నాను. మహానుభావ, వచ్చినప్పుడల్లా తమకు మనవి చేస్తూనే ఉన్నాను. మన ఊరి రామాలయంలో ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉంది, దాన్ని కనుక తమరు పునర్నిర్మించినట్లయితే తమరి ఫ్యాక్టరీ కూడా ధ్వజస్తంభంలో నిటారుగా నిలబడుతుందని చెప్పి మనవి చేస్తున్నాను. అలాగే శాస్త్రి గారు, మంచి జరుగుతుందంటున్నారు కదా, తప్పకుండా చేద్దాం. ఏంటది, ఇది విలేజ్, పద్ధతిగా ఆడపిల్ల ఉండు. అలాగా అండి, కొంచెం ఈ బ్యాగ్ తీసుకొస్తారా? ఆడపిల్లని కదా, బరువు మొయ్యలేను. హలో పుంజేదిరా, కట్టేశానంటే అందం కోడి పెట్టలను కలపడం జాగ్రత్త. భలే చెప్తావా. ఇలా లింగి సొక్కలే బాగుంటా, నువ్వు ప్యాంటు షర్ట్ ఇచ్చావంటే కొంచెం గ్లామర్ గా అంతం. అంటే బేవర్స్ అన్నమాట, ఎయిర్ ఫోర్స్. అలాగే గాలి తిరిగేస్తున్నాను రా. ఇంత బరువు నువ్వు మొయ్యలో గానే నాకొటి. అమ్మో మరి అదే ఇటు తీసుకోరా.
ఏమండి కరిబాబు గారు కోడి పెద్ద గారు మిమ్మల్ని కేకేస్తున్నారు. కోడి పెద్ద గారా, ఒరే నువ్వు ఇది లోనట్రా బాబు, నేను ఆయన కలిసి వస్తాను. ఇది కూడా లాగించే బావా. అలయ్యా గుడ్ మార్నింగ్ అని పెద్ద గారు. ఎరా కరిసిను, పాండరంగం కొడుకు పట్టణంలో ఏం చేస్తున్నాడు ఏంటి? ఆడా ఆడికేంటండి, పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఉంది, పైగా బ్రహ్మాండంగా చదువుకున్నాడు. ఏంటి బావా పాండురంగం కొడుకు మీద పడింది నీ కన్ను? కంటికి బాగా అంతనాడయ్యా, నా మనరాలకి ఆడికి ముడేద్దాం అనుకుంటున్నా. చూడటానికి బాగుంటే సరిపోద్ది అటు, పట్టణం కుర్రాడు ఏ అలవాట్లు ఉన్నాయో మరి. అలా చూస్తావటి, ముందే ఎందుకు చెప్పలేదని మళ్ళీ నన్నే తిడతావు. ఎరా నీలాగా ఆడికి ఏమన్నా ఈక్నెస్లు ఉన్నాయా? అబ్బే ఉంటే మటుకి ఎల్లిలోపు సిటీలో కనిపెట్టేస్తాను. అయితే ఇంకెక్కడ ఎందుకు ఆ పని మీద ఉండు. ఏమన్నా ఇది ఇంటికి వెళ్ళచ్చా? నా మ్యాటర్ మర్చిపోకండి ప్లీజ్. మర్చిపోను వెళ్ళు. ఒరే దేవుడికి రా. యా మాకు తెలుసులే, అందుకే ఒకటే తీసుకున్నాం. నువ్వు ఈ జన్మకు బాగుపడవరా యాదవ్ అని. ఇంకో జన్మ ఉందలే. ఎరా సిగరెట్లు లేవేంటి, అప్పుడే అన్ని కాల్చేసావా? ఏడ్చేవలే, నాకు అలాంటి అలవాటు లేదు. నిజమే, ఇది ఇంకా మెచ్యూర్ అవ్వలేదు. త్వరగా దానం చేయి, గుడికాడికి వెళ్దాం. అయ్యో కుడిది నీళ్ళంటే తెలుసులే, ఏం చేస్తారో. ఏంటి కొత్త మ్యాటర్ స్టార్ట్ అయింది? ఏంటి నీళ్ళు అదో రకం వాసన వస్తున్నాయి? కుడితి నీళ్ళు అదో రకం వాసన కాదు, గంధ వాసన వస్తాయా? కుడితి నీళ్ళు నీళ్లు మార్చి రాజు నేర్పిస్తావుటే. ఇదిగోనయ్యా వే నీళ్ళు. నాకు లోపల అండర్వేర్ లేదు. అయ్య బాబాయ్ చిందులేంటి, వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో మ్యాటర్ నడుతున్నట్టు ఉంది. నమస్కారం పద్దయ్య గారు. నమస్కారం పండు. పద్దయ్య గారు వచ్చారు. బాగున్నారా? మా పండు స్నేహితుడు. మాట్లాడుతుండీ ఒక్క నిమిషం. అలాగే సర్వరాయుడు, ఇక్కడ రతంగం అంతా అయినాక నీతో ముఖ్య విషయం మాట్లాడాలయ్యా. అలాగే ముందు కార్యక్రమం కానిద్దాం రండి. ఇదేరా మా తాతలు కట్టించిన గుడి. ఏంటి బాబు? సారీ మీ తాతలు కట్టించారు. అరే ప్రదక్షిణాలు చేయకుండా పైకి రాకూడదర్రా పంతులు గారు. తల్లి దగ్గరుండి వాళ్ళ చేతి ప్రదక్షిణాలు చేయించండి. అలాగే మీరు వెళ్ళారండి, మీరు వెళ్ళండి. అమ్మా అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తగలంటారా? మీరు ముఖం అన్న కడిగి తగలంటారా? రండి చూడకుడు. చూడండి అమ్మా లక్షణంగా మూడు ప్రదక్షిణలు చేయండి. యా నాలుగు చేయకూడదా? ఎరా సిటీలో రోజు ఎన్ని రౌండ్లు వేస్తావు? ఏముంది రోజు ఎర్లీ మార్నింగ్ 3 rounds. ఏంటి పొద్దున్న మొదలెట్టావా? నేను మాట్లాడేది టాగింగ్ రౌండ్ల గురించి కాదు, జాగింగ్ రౌండ్స్ గురించి. గుడికి ఎవరైనా అలా దెయ్యంలా తలరి పోసుకుని వస్తారా? చేడేసుకుని రావాలమ్మా. పద పద ఇదిగేం తక్కువ లేదు. చంపేస్తా నేను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాయనా రాధాకృష్ణ
గుళ్ళో ముద్దు పెట్టుకోవడం లాంటి అపభ్రంశ పనులు చేయకూడదు. పాపం చుట్టుకుంటుంది, జాగ్రత్త. నువ్వు చావరా. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. బాగా చేశారయ్యా. అంతా దేవుడిదయ్యా. మీరు మీరే అప్పుడే బయలుదేరుతున్నారా? అదేంటండి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు? అదే, మా నెవలకిను మీ డాకి ముడేద్దాం అనుకున్నా. అంటే అదేనయ్యా, నా మనవరాలు నీరజకిను నీ మనవడు రాధాకృష్ణ పెళ్లి చేద్దాం అనుకున్నా. తీరామో చూస్తే ఆయన కొడుకు ఈయన కూతురు లైన్ లో ఉన్నట్టున్నారు కదా. మరి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారేమో అడిగి లేదనిపించుకోవడం జరుగుని వెళ్ళిపోతున్నా. ఏంటయ్యా అంత వెరగబడి నవ్వుతున్నారు? మన రాధకి కృష్ణకి పెళ్లి చేయబోతున్నాను కోడి పెద్ద గారు అంటేను ఉన్నమాటగా అన్నాడు. ఇద్దరికి ఈడు జడు బాగుంటది, చేస్తే తప్పేంటంట? మీరు అదే మాట అంటున్నారేంటండి? ఏంటయ్యా, ఎల్లకాలం మీరిద్దరు స్నేహితులుగానే ఉండిపోతారా? వియ్యంకులు ఎవరా? అవడానికి ముందు అసలు మనం ఎప్పుడు వాళ్ళిద్దరిని పెళ్లి సంగతి అడగలేదు కదే. దానికేంటి, పంచాంగాలు అవి చూడాలా ఏంటి? ఇప్పుడే వాళ్ళిద్దరిని పిలిచి అడగేస్తా. హలో, మరీ అంత స్పీడ్ అయిపోనక్కర్లేదు. నిన్ను చేసుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు. చాలా ఊరుకోండి, ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్లు ఉండాలి గాని ఏంటా పిచ్చి మాటలు. భగవంతుడా, ఆ పిల్లలిద్దరికి ముడేస్తే బాగుంటుందని ఎంతో ఆశపడ్డాను. పిల్లిలా నీళ్లు కార్చేశారు. ఏంటన్నమా, బాధపడుతున్నావా? కాకపోతే మరేంట్రా? ఇదేంటో తెలుసా? తాతయ్య గొలుసు. వట్టి గొలుసు మాత్రం కాదురా, మీ తాతయ్య జ్ఞాపకం. చిన్నప్పుడు మీరిద్దరూ ఈ గొలుసు కోసం పేచీ పడితే జీవితాంతం మీరు కలిసి ఉంటారని, కలిసి ఉండాలని ఆ గొలుసును రెండుగా చేసి మీ ఇద్దరు మెళ్ళోని వేశానురా. ఆ రెండింటిలో ఏ ఒక్కటి పోయినా రెండో దానికి అర్థం లేదు. నానమ్మా, పెళ్ళి అనేది ఇద్దరికి ఇష్టమైనప్పుడే చేయాలి. తనకి ఇష్టం లేనప్పుడు నేను చేసుకుంటాను ఎలా చెప్పను? చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం ఉండబట్టేగా అలా ఏడిపిస్తున్నాను. అయితే ఇంకే నాన్నతో చెప్పి అడిగిస్తే అంకులు ఒప్పుకుంటాడరా? అదే తప్పు, ఒప్పుకోవాల్సింది చేసుకోవాల్సింది. కృష్ణ, మేము ఇంతకంటే లోపల రాము, మేము ఇక్కడే స్విమ్ చేస్తాం. ఏయ్, అలా చేయకు. పర్వాలేదు రాధ, వద్దు వదిలేసి. దుట్టి గొలుసు కాదు, తాతయ్య జ్ఞాపకం. ఇది నీ మెళ్ళ లేకపోతే దీనికి అర్థం లేదు. కరిసిని ఇక్కడ గాలిగా తిరుగుతున్నాడు గాని మన ఫ్యాక్టరీ లేదన్న పనిలో పెట్టు. అలాగే బాబాయ్, వస్తా. ఉంటాను.
చెప్పబోతున్నా శుభలేఖలు సాక్షిగా చెప్తున్నా. ఈ దినం నుండి నేను సంపాదించే ప్రతి రూపాయిలో మొదటి అర్ధ రూపాయి మిమ్మల్ని ఇద్దరిని విడదీయటానికి, రెండో అర్ధ రూపాయి మిమ్మల్ని నాశనం చేయడానికి ఖర్చు చేస్తా. అందరికీ నమస్కారం. ఇప్పుడు చందనా బ్రదర్స్ వారు ఉన్నారు, బొమ్మనా బ్రదర్స్ వారు ఉన్నారు. ఇలా అన్నదమ్ములు ఐకమత్యంగా ఉండి వ్యాపారంలో పైకి రావటం అనేది మనం చూసాం. కానీ ఇద్దరు స్నేహితులు హైదరాబాదు సికింద్రాబాదు లాగా కలిసిపోయి బిజినెస్లో రాణించటం అనేది చాలా అరుదైన విషయం, హర్షించదగ్గ విషయం. మనం ఎప్పుడు కలిసి ఉంటానరా? 20 ఏళ్ల క్రిందట వీళ్ళిద్దరూ ఫైనాన్స్ కంపెనీ పెట్టినప్పుడు దాన్ని నేనే ప్రారంభోత్సవం చేశాను. అది ఈనాడు మరో సంస్థ పుట్టడానికి కారణం కావటం, దీన్ని కూడా నేనే ప్రారంభం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఐ విష్ దీస్ టూ ఫ్రెండ్స్ ఆల్ ద సక్సెస్. గాడ్ బ్లెస్. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. ఏం కావాలండి? మంచి ముత్యాల హారం చూపించండి. ఓహో, ఇక్కడ చెడ్డ ముత్యాలు కూడా అమ్ముతారా? అంజలి, ఇది బాగుంది, తీసుకో. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్ అంజలి. చాలా బాగుంది. ఇది ఎలా ఉంది? అది నీకు నచ్చిందా? బాగా నచ్చింది. ఇది తీసుకో. ఓకే, ప్యాక్ చేసుకో. ఏంటి మొహం అలా పెట్టావు? నీకు ఇదే నచ్చిందా? అయితే అది గుర్తు పెట్టుకుని నీ పెళ్ళప్పుడు నీ కాబోయే మూడు చేతి కొనిపించుకో. ఇది అడ్డ రాకపోతే నువ్వేగా నమ్ముగుడివి. మధ్యలో ఇది వచ్చింది గానీ ఏలా మెలుగుదాలండ్రా. అలాగేనండి, ఒబ్బట్టి వర్షం పడకపోయినా పర్లేదు కానీ నేల దర్శినప్పుడు ఇత్తనం వేయాలన్న. అంతే కదండి, మరి లగ్గాలు ఉన్నప్పుడే పెళ్లిళ్ళు చేయాలి. అందుకే కదా హైదరాబాద్ వెళ్తుంది. మా నెవలకి మీ డాకి మూడేసేత్త. అదేనయ్యా. అర్థమైందండి, మీ మనవరాలకి మా మనవడికి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. నువ్వంటే ముహూర్తాలు కూడా పెట్టించేత్త. అయితే మీరు వస్తున్నారని మా పాండుకు ఫోన్ చేస్తానండి. మరి నేను బయలుదేరతా. గొడుగు పట్టి నువ్వు ఇక్కడే ఉండు. నమస్కారం అండి పద్దగారా. ఎప్పుడు దిగారా? ఇప్పుడే కారు దిగా. ఏం చేస్తాను ఇక్కడ ఉద్యోగం? ఆల్రౌండర్ నండి. నీకోసం మన వాళ్ళంతా రౌండ్ వేస్తున్నారు. మనం అంట అంత లైకింగ్ మరి. లైకింగ్ తలకాయ, ఊళ్ళో అంత అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. బాబు నీకు కనపడలేదని చెప్పనా? ఇమీడియట్ గా నా టేబుల్ దగ్గర. నమస్కారం. అంత బాగున్నారా? అంత బాగున్నారు. ముందు ఆసుపత్రికి వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోయాడు అన్నారు. ఎట్టున్నాడు మా మనోడు? ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. తీసుకోండి తీసుకోని. కాఫీ తీసుకురండి. రండి రండి పద్దగారు, కూర్చోండి. భగవంతుడు భలే చమత్కారయ్యా. మీ సంబంధం అనుకోకముందు మా మనోడాలకు ఒక అమెరికా సంబంధం చూశా. వాళ్ళేమో మా అబ్బాయి న్యూయార్క్లో 98 టవర్లో పనిచేస్తాడని చెప్పి నిలిగేవారు. ఆ తర్వాత టవర్ గురి మళ్ళీ వచ్చారనుకోండి, చేసుకుంటాను నేనే పొమ్మన్నా. ఈ సంబంధమే ఖాయం చేసుకుందాం అనుకుంటున్నా. మా నాయన ఏమనేవాడో తెలుసా? లగ్గం అంటే మగ్గం వేసినట్టు ఉండాలనేవాడు. కరెక్ట్గా చెప్పారండి. ఈయన మూర్తి గారని మా మేనేజరే, అమెరికా నుంచి వచ్చాడు. కూలిన తర్వాత వచ్చావా, కూలకు ముందు వచ్చావా? అయ్యా, 10 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నానండి. ఏంటోనయ్యా, ముహూర్తాలు కూడా పెట్టేసుకుందామని ఎంతో ఆశతో వచ్చాను. తేనెటీగలు దెబ్బకొట్టేసినాయి. ఇవాళ చాలా మంచి రోజు, మీరన్నా వచ్చి నా మనరాలు చూడొచ్చుగా. లాంఛనాలు అవి మాట్లాడుకుందాం. అలాగే. ఏమయ్యా, మీరంతా రావాలి, నీ కూతురు కూడా తీసుకురా. మా అమ్మాయి వైజాగ్ వెళ్ళిందండి, మేమంతా వస్తున్నాం కదా. శుభం. ఇల్లు బాగుందా? చాలా బాగుందండి. దీని మేనమామయ్య దగ్గర నుండి కట్టించాడు, 1 కోటి పైన అయింది. కలప నేనే కొన్నాను అనుకోండి. అబ్బా, కలప బర్మా నుంచి తెప్పించాను, అలా తెలియాలి కదా. లంకంతి కొంపలో 4 మడుసులు. నా కొడుకు పోవడంతో దీని మేనత్తా మేనమామలే దాని అమ్మబాబులే పెంచారండి. ఏరే పీటల మీద కూర్చుని కన్యాదానం చేసేది కూడా వాళ్ళిద్దరే. రండి కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. అరే పలహారాలు అయ్యి బా. మీ అమ్మని పలహారాలు తెమ్మను, లేకపోతే పెట్టలేదు అనుకుంటారు. ముందా పండరాసలు పెట్టండి. నా మనవరాలు బాగా చదువుకుందండి, కంప్యూటర్ ఇంజనీరింగ్. రామ్మా, మా కోళ్ళండి.
మామయ్య వచ్చాడు. ఈయన పిల్ల మేనమామ అల్లుడు. ఈయన పెళ్లికొడుకు తండ్రి పాండురంగారు. ఆయనేమో ఆయన స్నేహితుడు శివప్రసాద్. తక్కువ వాళ్ళేం కాదు. ఓ చిట్ ఫండ్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ, లేదా మొన్న ఈ మధ్య కొత్తగా ఓ ఫ్యాక్టరీ కూడా ఏదో పెట్టారు. మన దానికి కాబోయే ముగిడే దాన్ని మేనేజింగ్ చేస్తాడంట. ఏమా అన్నీ నువ్వే మాట్లాడుతున్నావు, వాళ్ళు మాట్లాడరా. ఈ పెళ్లి మాకు ఇష్టమే. జేబులో చూస్తే మ్యాటర్ లేదు, నాలుగు చూస్తే పీకేస్తుంది. ఎవడ దొరుకుతాడు? వావ్, వీడి దగ్గర 100 పడితే మ్యాటర్ క్లియర్ అయిపోద్ది. ఏమయ్యా లక్ష్మీపతి, లక్ష్మి ఉందా? లేదు, శాలరీ సరిపోవట్లేదని కాపురాన్ని తీసుకురాలేదు. ఎటకారమా? కాదులేండి, కానీ మీకోసం అక్కడ మూర్తిగారు ఎత్తుకుంటున్నారు. మీరు ఇక్కడ ఉన్నారటి. నా కోసమా? నేను ఇక్కడ లేను కదా. మరి అదే ఎటకారం అంటే. నేను ఇక్కడ లేని నిరూపించను. 100 పందిమా? అయితే పెట్టం. సరే అక్కడెట్టు. ఓకే. నేను ఇప్పుడు మెడ్రాస్లో ఉన్నానా? లేరు. పోనీ బొంబాయిలో ఉన్నానా? లేరు. పోనీ ఢిల్లీలో ఉన్నానా? లేరు. మరి నేను ఆ మూడు చోట్ల లేనప్పుడు వేరే ఎక్కడో ఉన్నట్టే కదా. ఉన్నట్టే కదా. వేరే ఎక్కడ ఉంటే ఇక్కడ లేనట్టే కదా. ఆగండి బాబు, తమరు ఇక్కడ లేనప్పుడు ఇక్కడ ఉందా తీసుకుంటారు? అబ్బా పిచ్చోళ్ళ కనపడతాను. ఇస్తే నీ 100 మిస్ దగ్గర పదైతే మ్యాటర్ క్లియర్ అయిపోద్ది. కృష్ణవేణి, నాకు 100 ఇస్తే నీకు గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూస్? ఏంటది? ముందు 100 ఈ తర్వాత చెప్తాను. నాకు మా ఊర్లో సంబంధాలు చూస్తున్నారంట. నీకు పెళ్లి సంబంధాలు చూస్తే అమ్మాయి గారు గుడ్ న్యూస్ ఏంటండి? గుడ్ న్యూస్ అన్నాగానే అమ్మాయి గారికి అని చెప్పావా? తమరికి ఇన్ని తెలివి తేడా ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు? మా ఊరు మునసబ గారి దగ్గర నుంచి. నాకు అన్ని ఆయన పోలికి. వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చావే? ఇప్పుడే ఆంటీ. చేతిలో ప్యాకెట్ ఏంటి? ఇదా, ఇది అంకుల్ కి షర్ట్ తెచ్చాను. అలాగా, ఇది చాలా బాగుంది, అంకుల్ కు చూపిద్దాం పదా. ఏమండి ఇదిగో చూడండి, వైజాగ్ నుంచి కృష్ణ మీకోసం షర్ట్ తెచ్చింది చూడండి. ఓ థాంక్ యూ, చాలా బాగుంది. మీడియం సైజ్ అమ్మా. వాడి సైజ్ మీడియం అని నాకు తెలుసుగా. రాధకైతే సరిపోతుంది. ఫైన్ ఉన్నాడు, ఇచ్చేసరా. ఓకే. ఏంటి వాడు ఇంకా వెళ్ళలేదా? లేదండి, రెడీ అవుతున్నాడు. రే రాధా. ఏంటడి? ఆ అమ్మాయి నీకోసం వెయిట్ చేస్తుంటుంది, త్వరగా వెళ్ళు. వెళ్తున్నా. రాధా ఎక్కడికి వెళ్తున్నాడు ఆంటీ? అదేనే, కోడి పెద్దయ్య గారి మనవరాల్ని మేము చూసి వచ్చాం, మాకు నచ్చింది. ఇప్పుడు వాడు చూడడానికి వెళ్తున్నాడు. వైజాగ్ నుంచి ఎప్పుడు దిగావు? నువ్వు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నావా? నిజంగానే వెళ్తున్నావా? లేదు, ఆ రోడ్ చివరి దాకా వెళ్ళొచ్చేస్తాను. అడుగుతుంది చూడు. ఆ అమ్మాయి నచ్చితే చేసుకుంటావా? నచ్చితే చేసుకోక, నచ్చా సిస్టర్ వచ్చేస్తావా? నువ్వు ఆ అమ్మాయికి నచ్చాలిగా. ఇదిగో నీకు ఎలాగో నచ్చలేదు, ఊర్లో వాళ్ళకి కూడా నచ్చకూడదా? లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా ఉండిపోమంటావా? వెళ్ళమ్మా వెళ్ళు. రాధా. ఏంటి? నీతో ఒక విషయం చెప్పాలి. ఓ బెస్ట్ ఆఫ్ లక్గా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ ఎక్స్పీరియన్స్తో అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకున్నాను, కానీ మా తాతయ్యకేమో నేను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరిక. పెద్దవాళ్ళు ఎప్పుడు అంతే కదండి. నువ్వేంటి ఇక్కడ? సెల్ ఫోన్ మర్చిపోయావు, ఇద్దామని వచ్చాను. ఇప్పుడు అదంత అవసరమా? రాధా గారు, ఎవరి అమ్మాయి? నాకు ఇంట్రడ్యూస్ చేయరా? ఓ ఐఎమ్ సారీ, ఇది కృష్ణవేణి. వీల్ డాడీ మా డాడీ గ్రేట్ ఫ్రెండ్స్, బట్ వి బోత్ ఆర్ గ్రేట్ ఎనిమీస్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? కోక్. ఓకే, నో ప్రాబ్లం. నీ కోక్ అంటే ఇష్టం కాదు కదా, మరి ఎందుకు కోక్ తాగుతావు అంటే ఓకే అన్నావు? నీకేం కావాలో ఆర్డర్ చేసుకో. నీకు కూడా కోక్ ఇష్టం ఉండదు కదా, నువ్వెందుకు తాగుతున్నావు? ఏంటి, రాధా గారికి అబద్ధాలు ఆడే అలవాటుందా? నో, అబద్ధాలు ఆడడు, నిజాలు దాచేస్తాడు. నేను వెళ్తానులే అండి, ఇప్పటికే రాధమ్మ మాడిపోయింది. ఎక్కడికి వెళ్తారు? ఇంకా మీరు నాకు చాలా చెప్పాలి. ఇప్పుడు మీరు నా గెస్ట్, కూర్చోండి. కూర్చో. చెప్పండి, రాధా గారికి ఇంకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? నేను చెప్పను, చెబితే ఇంటికి వెళ్ళగానే
నా మోచే వెనక్కి విరిచి వీప్ మీద గుద్దుతాడు. ఎందుకు వంక? చాడీలు చెప్పడానికే వచ్చింది, చెప్పు. బాగా పుస్తకాలు చదువుతాడు. అది బ్యాడ్ హ్యాబిటా? చదవట బ్యాడ్ హ్యాబిట్ కాదు, చదివి ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుసుకోకుండా క్లాస్ పిక్కుతావే అది. ఎప్పుడు కంప్యూటర్ ముందే కూర్చుంటాడు. ఖచ్చితంగా అది బ్యాడ్ హ్యాబిటే. కాల్ స్పీడ్ గా తోల్తాడు, నేను పక్కన ఉన్నప్పుడు ఇంకా స్పీడ్ పెంచి నన్ను టెన్షన్ పెడతాడు. అచ్చరే, సిగరెట్ మందు లాంటివి అవేం లేవు, ఉంటే చంపేయను. ఆయనకిష్టలేనివేంటి? అది వద్దు, నేను చెప్తే మీరు ఫీల్ అవుతారు. పర్వాలేదు చెప్పండి. ఆడవాళ్ళు స్లీవ్లెస్ వేస్తే ఇష్టపడడు. ప్లీజ్ రాధా గారు చెప్పనివ్వండి, నేను తెలుసుకోవాలిగా. గోల్డ్ పెంచుకుంటే అస్సలు ఇష్టపడడు. ఆయనకిష్టమైనవేంటి? ఇవి మాత్రం కరెక్ట్ గా చెప్తుందండి, ఎందుకంటే నాకు ఏమేమి ఇష్టమో తెలుసుకుని దానికి ఆపోజిట్ గా చేయడం తనకు అలవాటు. చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. క్రీమ్ కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. అందరితో కలిసి ఉండడం అంటే రాధకి చాలా ఇష్టం. ఈ వయసులో కూడా వాళ్ళ అమ్మ ఒడిలో పడుకోవడం అంటే మరింత ఇష్టం. అన్నింటికంటే నన్ను ఏడిపించడం చాలా చాలా ఇష్టం. ఇంతకీ రాధాగారు మంచివారా చెడ్డవారా? యువర్ లక్కీ. ఎంతసేపు అమ్మా, ఎదుటోళ్ళకి బోర్ కొడుతుందని కూడా ఆలోచించవా? వెళ్ళు, వెళ్ళు కార్లో కూర్చో. నేను ఆవిడ గెస్ట్ ని, ఆవిడ వెళ్ళమంటేనే వెళ్తాను. మీరు వెళ్ళొచ్చు. నేను కావాలనే కృష్ణని వెళ్ళమన్నాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది, షీజ్ ఇన్ లవ్ విత్ యూ. కృష్ణ ఇప్పుడు అలాగే మాట్లాడుతుందండి. నానా, ఓ ఆడదాని మనసు ఆడదానికే అర్థమవుతుంది. రష్మి, షీజ్ రియలీ ఇన్ లవ్ విత్ యూ. అంతేకాదు, నేను కృష్ణని వెళ్ళిపోమ్మన్నప్పుడు మీ కళ్ళల్లో కోపాన్ని, ఆమె మీదున్న ప్రేమని చూశాను. మీరు కూడా ఆమెను ప్రేమిస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, రేపు మన పెళ్ళైనా కూడా కృష్ణ ప్రేమించినంతగా నేను మిమ్మల్ని ప్రేమించలేను. డోంట్ మిస్ హర్. నిజంగా సెల్ ఇవ్వటానికే వచ్చావా? ఏంటిది చిన్నపిల్ల? నువ్వు అంటే నాకు ఇష్టం, చెప్తే నువ్వేమంటావు అని భయం, అందుకే చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు లేకుండా నేను ఉండలేను. నా మనసులో ఏముందో అది చెప్పేశాను. నేనంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు చెప్పొద్దు, వినలేను, విని తట్టుకోలేను. గొప్ప సంబంధం అంటే ఇప్పుడు ఏమైంది? వద్దని నువ్వే చెప్పినావంటగా. ఇప్పటికీ నా దృష్టిలో గొప్ప సంబంధమేనయ్యా, నా బంగారు తల్లి కాదందనే వద్దని చెప్పేశా. నీ బంగారు తల్లి ఆ రోజు ఒప్పుకున్నదే, ఇప్పుడు ఎందుకు వద్దన్నది? మధ్యలో వాళ్ళిద్దరు పెద్ద భేదాలని తెలుసుకున్నది. సర్లేవయ్యా, అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు అన్నట్టు వద్దనుకున్న సంబంధం గురించి డిస్కషన్ ఏంటి? వదిలే. నువ్వు వదిలినా నేను వదలను మావా. నీకిద్దరు పిల్లలు, నాకంటావేంటి?
మనకు కదా. మనకు పిల్లలు పుట్టాలంటే ముందు మనం పెళ్లి చేసుకోవాలి. చేసుకుందాం. చేసుకునే ముందు ఇంకా చాలా చేయాలమ్మా. ఏంటవి? ఏంటా? ఇంతకంటే ముందుకెళ్తే బాగుండదేమో. ఇంతకంటే ముందుకెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. బాగుండదు. పెళ్లి కాకుండా అంతకంటే ముందుకెళ్తే అసలు బాగుండదు. ఆరి బడవల్లారా, మనసులో ఇంత ఆశ పెట్టుకుని ఆ రోజు మేము అడిగితే కాదంటారా? కాదమ్మమ్మా, అది అదే, మిమ్మల్ని ఇలా వదిలేస్తే కష్టం. ఉండండి, పాండుతో చెప్పి శుభలేఖలు అచ్చి వేయిస్తాను. చెప్తే వెంటనే పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకోవచ్చు. రండి. ఏం చేస్తున్నారు మీరంతా? ఏమైంది డాడీ? ఏమైందండి? నేను వెంటనే బయలుదేరుతున్నాను. అసలు ఏం జరిగింది డాడీ? రాదా, రా. ఏమైందండి? పాండు, లోపలికెళ్ళి మంటల్ని ఇరుక్కుపోయారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా, 10 కోట్ల ఆస్తి బురద పాలైపోయింది. నేను ఎంతో ప్రయత్నించాను రా, కానీ ఆపలేకపోయాను. డబ్బు పోతే పోయిందిరా, నువ్వు మాకు దక్కవు అంతే చాలు. ఇన్సూర్ చేశా కదా, ఏం పర్లేదు. ఫైర్ యాక్సిడెంట్ చేయించడమే కాకుండా ఇన్సూరెన్స్ కూడా రాకుండా చేశారు. మీ బ్రెయినే బ్రెయిన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆ బ్రెయిన్ మంది కాదురా, పూర్తిది. మనం దేనికైనా నిప్పెట్టాలనుకున్నప్పుడు దాన్ని ఆర్పేందుకు పక్కనే వాటర్ ట్యాంక్ పెట్టాం కదా, ఇది అంతే. ఈ డీల్లో వాళ్ళకి నష్టం 10 కోట్లు, నీకు లాభం 10 లక్షలు. తీసుకెళ్ళు. ఈ ఊళ్ళో నువ్వు ఎక్కడా కనపడకూడదు. ప్రీమియం చెక్ ఇక్కడే ఉంది. చెక్ ఇదిగో. అయిపోయింది రా పాండు, సర్వనాశనం అయిపోయింది. ఆ మూర్తిగాడు మన కోపం ముంచేశాడు. ఇప్పుడు జనాలకు మనం ఏం సమాధానం చెప్తాం? శివ, రే శివ, రే, నువ్వేం కంగారు పడకు. మనం అడిగితే సహాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రయత్నం చేద్దాం. ఈ పాంప్లెట్స్ పొద్దున్నే అన్ని పేపర్లో పెట్టించు. సిటీ అంతా న్యూస్ స్ప్రెడ్ అవ్వాలి. అలాగే సార్. ఇదిగో సార్, ఇది మనం చేసిన పని అని ఎవరికి తెలియకూడదు. సరే సార్. డాడీ, పేపర్లు ఎవరై పాంప్లెట్ పెట్టారు? బోర్డు తిప్పబోతున్న రాధాకృష్ణ ఫైనాన్స్ కంపెనీ. ఫ్యాక్టరీకి అగ్ని ప్రమాదం జరిగి 10 కోట్ల ఆస్తి నష్టం. జనం ఈ పాంఫ్లెట్స్ చదివారంటే గొడవలు అయిపోతాయి. మనం వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. మనం అక్కడ లేకపోతే ఇదంతా నిజం అనుకుంటారు. పద. మీ డబ్బుకి ఏ ప్రమాదం లేదు. అయితే ఈ పాంప్లెట్స్ మాట అండి, ఇది ఎవరో కిట్టిన వాళ్ళు చేసిన పని అండి. ఊళ్ళో వాళ్ళ కడుపులు కొట్టి ఫ్యాక్టరీ పెట్టి ఇలాగే తగలబడిపోతాయి. ప్లీజ్
ఫైనాన్స్ కి సంబంధం ఏంటండి? మీ డబ్బు ఎక్కడికి పోదని చెబుతున్నాం కదా. ఈ మాటలు మాకెందుకండి? మా డబ్బు మొహన్ పట్టండి. ఇప్పటికి ఉమ్మంటే ఎలా? రూల్స్ ప్రకారం మీకు ఇవ్వాల్సిన తేదీలో వచ్చి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. అసలు చెప్పి బోర్డు తిప్పాలని చూస్తున్నారు. ఏం జరిగిందయ్యా? వీళ్ళంతా మమ్మల్ని అపార్థం చేసుకుని ఏంటి సార్ పరామర్శించడానికి వచ్చారా? యువతల మా కడుపులు మండిపోతుంటే మా డిపాజిట్లు మాకు ఇవ్వమనండి. ఆవేశపడకండి. మీ డబ్బు ఎక్కడికి పోదు, నేను చెప్తున్నాను, నా మాట నమ్మండి. వీళ్ళు అలాంటి మనుషులు కాదు, ప్లీజ్. ఏంటండి మీరు చెప్పేది? మీలా మా కోట్లు లేవు, మేమందరం కష్టపడి సంపాదించిన సొమ్ము. మీకే మీరు ఎలా చెప్పారా వెళ్ళిపోతారు? మా డబ్బులు ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? నేను ఇస్తానయ్యా. ఎప్పుడు ఇస్తారండి? రండి అయ్యా, వెంటనే సెటిల్ చేస్తాను. వెంటనే ఇస్తారా? ఇస్తారడవా? చేస్తానంటున్నారుగా. చెక్ చేశాను డాడీ. వాడు వాడు ఏంట్రా హడావుడి? రామచంద్ర గారు వచ్చారా? మన ఆఫీస్ కా? ఆయన ఊరికే రాలేదు, శుభవార్త మోసుకొచ్చారు. ఏంట్రా? ఆయన మనవడికి మన కృష్ణమేనా అడుగుతున్నారు రా. నిజంగానా? నిజం. ఆయన మనవడిని కూడా తీసుకొచ్చారు. పిల్లాడు ఎంత బాగున్నాడో తెలుసా? ఎంత మంచి న్యూస్ చెప్పావరా. నమస్కారం రామచంద్ర గారు. నమస్కారం. నమస్కారం. ఇప్పుడే మావాడు చెప్పాడు, చాలా సంతోషం అండి. పాండురంగారావు గారిని చెప్పాను, వీరి స్నేహితుడు. బ్లెస్ మీ సార్. గాడ్ బ్లెస్ యు. అసలు ఆ రోజు ఈ సంబంధం మాట్లాడటానికే మీ దగ్గరకు వస్తున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ దారిలో ఆ సంఘటన జరగటం. బై ది వే, వీడికి ఎన్నో సంబంధాలు వచ్చినాయి, కానీ మరేమిటో వీడికి ఏ పిల్ల నచ్చలేదు. మరి భగవంతుల్లా రాసి పెట్టాడు ఏమిటో? మీ అమ్మాయిని చూశాడు, చూసి చూడగానే ఓకే అన్నాడు. ఈ అమ్మాయినే చేసుకుంటాను. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఏంటోదిరా కృష్ణ పిలు? స్వీట్ ప్యాకెట్స్ తో వచ్చావు, ఏమిటి విషయం? నీకేంటమ్మా, పీటల మీద కూర్చుని కన్యాదానం చేసేదానివి, తాళి కట్టించుకునేది అదే కదా? ముందు కృష్ణ పిలు. ఏంటి, కృష్ణకి పెళ్ళా? ఎవరితో? వాజ్పాయి మనవడితో. చాలా సర్లే వదినా, పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు అదిగో అదొస్తుందిగా, దానికి చెప్తాను. కంగ్రాచులేషన్స్ కృష్ణ. ఎందుకంటి? నీకు పెళ్ళి. ఒరే రాధా, తన నీ వంక చూస్తుంది, నువ్వు చెప్పమాకు. పెళ్లి కొడుకు పేరు నేను చెప్తాను. అదేనమ్మా, మనకు హెల్ప్ చేశారే రామచంద్రయ్య గారు, ఆయన మనవడు ఆనంద్ బాబని, అతనితో నీ పెళ్ళి. అమ్మా కృష్ణ, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. బంగారు లాంటి సంబంధం వచ్చింది, రామచంద్రయ్య గారు మనవరాలుగా పెడుతున్నావు అంటే నువ్వు పుట్టింట్లో ఉన్నట్టే. అందుకే ఆయన అడగగానే నేను అంకుల్ వెంటనే ముహూర్తాలు కూడా పెట్టి చేయమన్నా. సిగ్గుపట్ట కూడా తెలుసా? ఏ అది ఆడపిల్ల కాదా?
డాడీ ఆ మాట అనగానే ఏడుపొచ్చింది. అక్కడ ఉండలేకపోయాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పలేక వచ్చేసాను. ఈ పెళ్లి నాకు ఇష్టమే, 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 ఈ పెళ్లి నాకు ఇష్టమే. ఇష్టమా? ఇష్టమే. నువ్వు కూడా ఇష్టపడాలి. నీకోసం నా కోసం కాదు, మన పెద్దవాళ్ళ కోసం. నేను మళ్ళీ వాళ్ళ కళ్ళలో కన్నీళ్ళు చూడలేను. ఎంతో మందికి హెల్ప్ చేసిన నాన్నని అంకుల్ని నడి రోడ్డు మీద అవమానిస్తుంటే ఎవరొచ్చారు? వాళ్ళ మీద చేయి చేసుకోబోతుంటే ఎవరు అడ్డుపడ్డారు? ఆ రామచంద్ర గారికి మన బంధువులవా? ఆయనకి ఎప్పుడైనా మనం సాయం చేసావా? ఆయన మనకి ఎందుకు మేలు చేయాలి? గొప్ప మనసు ఉంది కనుక ఆ మంచి మనసు మనకే ఉండాలి. ఆ మాట విని పెళ్లి కొప్పుకో. నేను ఒప్పుకోలేను. కృష్ణ, ఆరేళ్ళ లంచు పాప నాన్న బాధను చూడలేక కిట్టి బ్యాంగ్ని పగలు కొట్టి తన ప్రేమను కుమ్మరించింది. ఆ మాత్రం మనం చేయలేవా? ఎలా రాదా, ఎలా? నువ్వు చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. అలాంటిదే జీవితాంతం నా వల్ల కాదు. తప్పదు కృష్ణ, మా నాన్న జైలుకి వెళ్ళకూడదు అనగా అంకుల్ ఆ రోజు అనుకుని సంబంధాన్ని వదులుకుని ఈ అమ్మమెళ్ళలో తాళి కట్టారు. దానివల్ల మరో కుటుంబానికి శత్రువులైనా కూడా అంకుల్ త్యాగం చేయడం మానుకున్నారా? అలాంటి వాళ్ళు కడుపును పుట్టిన మనం ఇంకా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నామంటే ప్లీజ్ ఈ పెళ్లి కొప్పుకో కృష్ణ. కృష్ణ ఫోన్ తీ, ఆనంద్ బాబు లైన్ లో ఉన్నారు. కృష్ణ ఫోన్ తీ. కృష్ణ హలో. నేనండి ఆనంద్ బాబుని. ఆనంద్, నేను రాధాకృష్ణ అండి. ఏంటి, కృష్ణతో మాట్లాడతారా? అవునండి, అంతా ఏదో హడావిడిగా ఓకే అనుకున్నాం, కానీ కృష్ణవి నా అభిప్రాయం తెలుసుకోలేదు, అందుకనే ఫోన్ చేశాను. ఒక్క నిమిషం. ఏ కృష్ణవేణి, నీ కాబోయే శ్రీవారు రా. కృష్ణ, ఆనంద్ గారు లైన్లో ఉన్నారు. ప్లీజ్ నా మాట విను ఒక్కసారి. కృష్ణ ఏ కృష్ణ, అరే అదంతా సిగ్గే. సిగ్గుపడుతుందండి. సరేనండి, నేను తర్వాత చేస్తాను. సరే. ఏంట్రా ఇదంతా? చిన్నప్పుడు గాలిపట్టి తెగిపోయి నేను ఏడుస్తుంటే నన్ను ఓదార్చావు. అప్పుడు ఏం మాటలు చెప్పి ఓదార్చావో నాకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు కూడా అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివిరా, ఓ గాలిపటం తెగిపోతే మరో గాలిపటం తెచ్చిచ్చి నేడు పాపాను. కానీ ఇప్పుడు నీకు తెచ్చివ్వడానికి మరో కృష్ణవేణి లేదురా, అది ఇంకొకటి భార్య అయిపోతుంది. ఈ కన్నీళ్ళు నేను తుడవలేనురా, తుడవలేను. నా కన్నీళ్ళు తుడవక్కర్లేదు. మా ప్రేమ సంగతి ఎవరికి చెప్పనని ఒట్టే నానమ్మ, ఒట్టే. ఈ వయసులో నా చేత ఒట్టే ఎంచుకుంటున్నావా? వేనమ్మ, వేయమని చెప్తున్నానుగా. నువ్వెవరి మీద ఒట్టేసావో తెలుసా? రాధాకృష్ణ మీద. అంటే నీ మనవుడి మీద కాదు, నాకు తాతయ్య పేరు పెట్టావు, తాతయ్య మీద ఒట్టేశావు. గుర్తుంచుకో. Oh.
పైవాడు నీ తలరాత మార్చాడు, వాడు ఒట్టేయించుకుని నా నోరు ముయించాడు. నేనే చెయ్యలేనమ్మా, ఏం చెయ్యలేను. అమ్మాయిని ఏడిపించాలన్నా విక్రించాలన్నా నీకిదే ఆఖరి ఛాన్స్. ఆ మూడు ముళ్ళు పడ్డాయనుకో, కృష్ణ పరాయి వాడి పెళ్ళం అయిపోతుంది. ఆ బొగ్గు చుక్క కూడా పెట్టమ్మా చెప్తాను. ఇప్పుడు చెప్పరా, కరెక్ట్ గా దిష్టి పెడితే ఎక్స్ట్రా చుక్క పెట్టినట్టు ఉంది. ఊరుకుంటావంటే నువ్వు కూడా ఏదో ఒకటను. వదినా, వస్తున్నా. కృష్ణ, నువ్వు మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను. నేనేమైనా అంటే మాటికి మాట వెంటనే అనేదానివి. ఇప్పుడు నీ బాధకి నీ కన్నీళ్ళకి కారణం నేనేగా, నన్ను తిట్టాలనిపించట్లేదా? లేదు, నేనెప్పుడు ఆ కృష్ణని కాదు, మాటకి మాట సమాధానం చెప్పే కృష్ణ. నువ్వేం చేస్తే దానికి కౌంటర్లు వేసే కృష్ణ అప్పుడు నాలో లేదు. ఈ కృష్ణకి ప్రేమ కావాలి, అది నువ్వు ఇవ్వలేవు. నువ్వు ఇవ్వలేవు రాధా, ఏమే తలంబ్రాల పళ్ళెం పెళ్లి కూతురు గదిలో ఉండి తీసుకురా. అలాగే. ఇదిగో, నన్ను ఆశీర్వదించు. దుర్ముహూర్తం వచ్చేస్తుంది, తీసుకో తీసుకో. వేసినవి అక్షింతలు అనుకుంటున్నావు కదూ? అవును. తలంబ్రాలు, తలంబ్రాలు పెళ్లి కొడుకు కదా వేస్తాడు. మరి నేను ప్రేమించింది నిన్నే కదా. టైంకి వచ్చావు. మీ బాస్ ఆనంద్ బాబు 5-6 సార్లు ఫోన్ చేశారు, ఆయన పెళ్ళట. కార్డు అక్కడ పెట్టాను చూడు. ఇదేంటి, ఆనంద్ బాబుకి కృష్ణవేణికి పెళ్ళ? ఎవరో లేరమ్మా, ఇవాళ పెళ్లి కదా, అంతా కళ్యాణ మండపానికి వెళ్ళిపోయారు. మావయ్యా, కొంచెం నన్ను జయ గార్డెన్స్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? మా బాస్ ఆనంద్కి శివప్రసాద్ గారు అమ్మాయి కృష్ణవేణికి పెళ్లి జరగబోతోంది, వెంటనే ఆపాలి. ఏ అవునే, కృష్ణవేణి పాండురంగారావు గారిపై రాధాకృష్ణ ప్రేమించుకున్నారు. మా బాస్ తో కృష్ణవేణికి పెళ్లి జరగబోతుందంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ప్లీజ్ మావయ్య, వెంటనే ఆపాలి. కూర్చో. Thank you.
రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టున్నా? కరెక్ట్ రూట్ కి వెళ్తున్నారు. జయ గార్డెన్స్ కి దారి ఎటు కాదు. కార్ ఆపు మావయ్య, కార్ ఆపు ప్లీజ్ మావయ్య, కార్ ఆపు. అసలేంటి మావయ్య నీ ఉద్దేశం? ఆ పెళ్లి జరగాలని. ఏంటి మావయ్య, శివప్రసాద్ గారు మమ్మీని చేసుకోలేదన్న పగతోనేగా నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఆయన మమ్మీని కాదని, ఆస్తి కోసం వేరే అమ్మాయిని చేసుకుంటే తప్పు కానీ, స్నేహితుడి కోసం ఓ పేదంటి అమ్మాయిని చేసుకుంటే నీకెందుకు మావయ్య వాళ్ళ మీద పగ? నీ మీద మమ్మీ మీద అభిమానంతో ఇదంతా చేస్తున్నానమ్మా అనేదే నీ సమాధానం అయితే, అలాంటి అభిమానం మాకు అక్కర్లేదు మావయ్య. ఈ పెళ్లి కనుక నువ్వు ఆపకపోతే నేను నీతో మాట్లాడడం ఇదే ఆఖరి సార్ అవుతుంది. మా పాండు ఎప్పుడు మీ గురించి చెబుతూ ఉంటాడండి. వన్ సెకండ్. హలో సార్, రామచంద్ర గారు, నేను రామోహన్ గారు మాట్లాడుతున్నాను. అయితే ముందా పెళ్లి ఆపండి, మిగతా విషయాలు నేను అక్కడికి వచ్చి చెప్తాను. ఇదిగో ఇంతవరకు నువ్వు వాళ్ళ కుటుంబానికి చేసిన అన్యాయం చాలదు అనుకుంటున్నావా? అదిగా సార్, కృష్ణవేణి పాండగారపై ప్రేమించుకున్నారు. ముందు నువ్వు ఫోన్ పెట్టావయ్యా. ఏమైంది మావయ్య? నా మాట నమ్మట్లేదమ్మా, సెల్ ఆఫ్ చేసినాడు. ఇప్పుడు ఎలా? ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. ఆ రామ్మోహన్కి మిమ్మల్ని ఇంకా దెబ్బ కొట్టడానికి వేరే దారి లేక ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు. మీ అబ్బాయి కృష్ణవేణి ప్రేమించుకున్నారట, ఈ పెళ్లి ఆపేయాలట. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే వాళ్ళకే పెళ్లి చేసేవాళ్ళం కదా సార్. ఎలా రాదా? నాకు కృష్ణకి లవ్వా, ఏవో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు సార్. విన్నారుగా, నువ్వేసినవి అక్షింతలు అనుకుంటున్నావు కదూ, తలంబ్రాలు. బాబు బాబు అక్షింతలు తీసుకోండి. త్వరగా పోరే మావయ్య. జీలకర్ర బెల్లం తీసుకో అమ్మా. తప్పమ్మా, అలా ఎడం చేయి పట్టకూడదు, కుడి చేయి పట్టాలి. ఇలా ముహూర్తం ముందు పెళ్లి ఆపటం తప్పో రైటో నాకు తెలియదు, కానీ నేను చేస్తున్నది ధర్మమే అని నాకు అనిపిస్తోంది. రామచంద్ర గారు, ఏంటి మీరు అంటున్నది? వనరంగారావు, పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తున్నామని మీరు సంతోషపడుతున్నారే గాని, పెళ్లి పీటల మీద కూర్చున్న ఆ పిల్ల సంతోషంగా ఉందో లేదో మీరు గమనించారట్లయ్యా? అదేం లేదు రామచంద్ర గారు, మా అమ్మాయి ఆనందంగానే ఉంది. ఏరా, అదే అదే మీరు చేస్తున్న పొరపాటు. అమ్మా కృష్ణవేణి, నీ మనస్సాక్షిగా ఈ పెళ్లి నీకు ఇష్టమో లేదో చెప్పి ఆ తర్వాతే అతని తల మీద జీలకర్ర బెల్ల ఉంది. రామచంద్ర గారు, అసలు ఏం జరిగిందండి? నిర్భయంగా చెప్పమ్మా, నీకు ఇష్టమేనా? నీకిష్టమేనా? దానికి ఈ పెళ్లి ఇష్టం లేదు బాబు. అమ్మా బిట్రా, నువ్వు ఉండరా, చెప్పేసి. ఇప్పుడు కూడా నేను నోరు తెరవకపోతే నా పెద్దరికానికి అర్థమే లేదు. అది కాదన్నమ్మా, నువ్వు కృష్ణవేణి ప్రేమించుకున్న సంగతి ఎవరికి చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నావు అంతే కదా? ఆ రోజు చెయ్య నీ చేతిలో వేసి ఒట్టు నా మీద వేసుకున్నానరా. వయసు అయిపోయిందని నేను పోయినా పర్వాలేదు, మీ ప్రేమకు అన్యాయం జరగకూడదురా, జరగకూడదు. సార్ మా నాన్న మాటలు పట్టించుకోకండి, కృష్ణకి పెళ్లి ఇష్టమే నేను చెప్తున్నాను, దయచేసి పెళ్లి జరిపించండి ప్లీజ్. ఈ పెళ్లి మాత్రం ఆపకండి సార్. నేను మీ కుటుంబానికి చేసిన సహాయానికి కృతజ్ఞతగా మీ ఇద్దరూ మీ ప్రేమనే త్యాగం చేయాలనుకుంటున్నారు కదా.
రామ్మా. ఇన్నాళ్ళు నేనే కోటీశ్వరుని అనుకున్నా, కానీ ఇలాంటి బంగారం లాంటి పిల్లల్ని కన్నా మీరయ్యా కోటీశ్వరులు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు మా తల్లిదండ్రులు ఏమైపోతే మాకే, మా కుటుంబ గౌరవం ఏ గంగలో కలిస్తే మాకే, మా ప్రేమే మాకు ముఖ్యమని పారిపోతుంటే ఈ చిరంజీవులిద్దరూ మీకోసం మీ సుఖం కోసం వాళ్ళ నూరేళ్ల జీవితం ముడుపు కట్టారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సార్ 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 రామచంద్ర గారు, ఐఎమ్ వెరీ సారీ రామ్మోహన్ గారు, మీరు ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు నేను సరిగ్గా మీ అందరికీ నేను సారీ చెప్పాలి. 100 అబద్ధాలడైనా నువ్వు పెళ్లి చేయమన్నారు, కానీ నేను ఒక్క నిజం చెప్పి రాధాకృష్ణ పెళ్లి జరిగేలా చూడాలనుకున్నాను. ఇదే రోజు ఇదే ముహూర్తానికి ఇదే కళ్యాణ మండపంలో జరగబోయేది వాళ్ళ పెళ్ళేనయ్యా, అంతే కదమ్మా. ఏమండే వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడుతుందని మనం ఎప్పుడో చెప్పాం, ఎవరో నమ్మలేదు. ఏం చేస్తాం, గడపకి బొత్తిగా యాల్యూ లేకుండా పోయింది.